ప్రభాస్తో నాగాశ్విన్ తీసిన మూవీ కల్కి 2898 AD జూన్ 27న ఈ సినిమా రాబోతోంది. కానీ ఈలోపే ఓటీటీలో బుచ్చి అండ్ భైరవ అంటూ కామిక్ సిరీస్ వచ్చేసింది. బ్రహ్మానందం ప్రభాస్ పాత్రలే కాదు, బుచ్చి పాత్ర కూడా మతి పోగొడుతోంది. మరి ట్రైలర్ రానే ఈ సిరీస్ ఓటీటీలో దుమ్ముదులుపుతోందా? ఫైనల్ టాక్ ఏంటి? ఇక మలయాళ కీడం తెలుగులో కీచరాలుగా వచ్చి హిట్ పెట్టెక్కిందా? ఫైనల్గా ఓటీటీలో ఈ రెండు సినిమాల రెస్పాన్స్ ఎలా ఉంది? బేసిక్గా ఏదైనా పాన్ ఇండియా మూవీ హిట్ అయితే దాని పేరు మీద వెబ్ సిరీసో కార్టూన్ సిరీసో రావటం కామన్. కానీ ఇంకా రిలీజ్ కాని కల్కి మూవీని బేస్ చేసుకుని అందులోని బుచ్చికారు భైరవ పాత్రల్ని పరిచయం చేస్తూ ఓ కార్టూన్ సిరీస్ రావటం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇదే మొదటి ప్రయత్నం. ఇక బుజ్జి భైరవ పాత్రల్ని బేస్ చేసుకుని తీసిన ఈ వెబ్ సిరీస్ 2 ఎపిసోడ్లుగా వచ్చింది. కథ విషయానికి వస్తే కల్కి 2898 AD కంటే 2 ఏళ్ల ముందు జరిగే కథగా ఈ సిరీస్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్గా బుజ్జికి ప్రమోషన్ వచ్చిన టైంలో రెబల్స్ తన వెహికల్ మీద అటాక్ చేయటం, తను స్క్రాప్గా మారిపోవటం జరిగింది. ఇక కాంప్లెక్స్ మెంబర్ అయ్యేందుకు డబ్బులు సంపాదించే పనిలో ఉన్న భైరవకి స్క్రాప్ యాడ్ లో బుజ్జి కనిపించడం, తన సలహాతో కొత్త కారునే డిజైన్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఇద్దరి ప్రయాణం ఎలా కొనసాగిందనే కథాంశంతో వచ్చింది బుజ్జి అండ్ భైరవ కార్టూన్ సిరీస్. భైరవ బుజ్జి రెండు పాత్రలు కల్కి మూవీలోనివే. వాటితోనే కార్టూన్ సిరీస్ రావటం, వాటికి ప్రభాస్, బ్రహ్మానందం, కీర్తి డబ్బింగ్ చెప్పడం మరో హైలైట్. మొత్తంగా బుజ్జి భైరవ పాత్రలు, వాటి డిజైన్, ఓవరాల్ నరేషన్ మాత్రం కార్టూన్ ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో ప్రజెంట్ స్ట్రీమింగ్ లో ఉంది ఈ సిరీస్. ఇక ఈ వారమే వచ్చిన మలయాళ డబ్బింగ్ మూవీ కీచురాళ్లు కూడా ఓటీటీలో సందడి చేస్తోంది. రజిషా విజయన్ శ్రీనివాస్ విజయ్ బాబు కాంబినేషన్ లో మలయాళంలో వచ్చిన కీడం ఇప్పుడు తెలుగులో కీచురాళ్లుగా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇక కథ విషయానికి వస్తే సాఫ్ట్వేర్ టెక్నీషియన్ అయిన హీరోయిన్ మీదే సైబర్ అటాక్ జరగటం, తనకి అసభ్య కాల్స్తో పాటు మెసేజ్లు రావటం, దానికి కారణమైన వ్యక్తులతో తనే ఒంటరిగా పోరాడటం చేస్తుంది. ఇంతకీ వీటన్నింటి వెనుకున్న గ్యాంగ్ లీడర్ ఎవరు, వాళ్లని హీరోయిన్ ఒక్కతే ఎందుకు ఎదుర్కొంది అనేది కథాంశం. మలయాళంలో హిట్ అయిన సినిమాలు సిరీస్లు మెల్లుగా తెలుగులో డబ్ అయి ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. అలా వచ్చింది కీచురాళ్ళు మూవీ. కథ కథనం కొత్త కాదు, కానీ ట్రీట్మెంట్, పర్ఫార్మెన్స్ ఫ్రెష్గా ఉండటం కలిసొచ్చే అంశం. రజిషా పర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, సినిమా సెకండ్ హాఫ్ ఎంటర్టైనింగ్గా ఉండటంతో హిట్ మెట్టెక్కినట్టేనని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.